బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. సౌత్ బ్లాక్ లోని పిఎంఓలు బాధ్యతలు కూడా స్వీకరించారు. ఆయన చప్పట్లతో మోదీకి స్వాగతం పలికారు అధికారులు. పిఎం కిసాన్ నిధుల విడుదలపై తొలి సంతకం చేస్తున్నారు ప్రధాని మోదీ. అవిజువల్స్ మీరు చూస్తున్నారు. 9.3 కోట్ల మంది రైతులకి 20,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన అవిజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్థిక రంగానికి సంబంధించి పుష్నిస్తాం, అవును ఆర్థిక రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామంటూ కూడా మోదీ చెప్పుకొచ్చిన నేపథ్యంలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆయన పిఎంఓలోకి అడుగు పెడుతున్నప్పుడు అధికారులు అక్కడ చప్పట్లతో ఆయనకి స్వాగతం పలుకుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలోకి అడుగు పెడుతున్నప్పుడు అక్కడ అధికారులు ఆయనకి స్వాగతం పలుకుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అలాగే ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సంతకం పిఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించి తొలి సంతకం చేశారు ఆయన. 9.3 కోట్ల మంది రైతులకి 20,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న అంశానికి సంబంధించి ఫైల్ మీద తొలి సంతకం చేశారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు మోదీ. ఈ సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశం జరగబోతోంది. అంతకన్నా ముందు మీరు విజువల్స్ మీరు చూస్తున్నారు. పిఎంఓలోకి అడుగు పెడుతున్నప్పుడు ప్రధాని మోదీకి, అవును ప్రధాని మోదీకి అక్కడి అధికారులు చప్పట్లతో స్వాగతం పలుకుతున్న విజువల్స్. అలాగే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆఫీసులో ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరణ సందర్భంగా ఫైల్పై సంతకం పెడుతున్న ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. అలాగే పిఎం కిసాన్ యోజనకి సంబంధించి ఆ ఫైల్ మీద ఆయన సంతకం పెడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. 9.3 కోట్ల మంది రైతులకి 20,000 కోట్ల ఆర్థిక సాయం అందించే అంశానికి సంబంధించి ఫైల్ మీద ఆయన సంతకం పెడుతున్నారు. పిఎం కిసాన్ నిధుల విడుదలపై తొలి సంతకం చేశారు ప్రధాని మోదీ. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు మోదీ. ఈ సాయంత్రం 5 గంటలకు కేబినెట్ భేటీ జరగబోతోంది. కేబినెట్ సమావేశం ముందు మంత్రులకు శాఖల కేటాయింపు ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ జరగబోతోంది. 100 రోజుల యాక్షన్ ప్లాన్పై చర్చించబోతోంది కేబినెట్. మూడోసారి బాధ్యతల స్వీకరణ తర్వాత రాష్ట్రపతిని కలిశారు మోదీ. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని రాష్ట్రపతి ముర్మును కోరుతూ కేబినెట్ తీర్మానం చేస్తుంది. ఇన్ఫాక్ట్ తీర్మానానికి సంబంధించి మనం చూడబోతున్నాం. ఇక కేబినెట్ భేటీలో పార్లమెంటు సమావేశాల తేదీలు ఖరారుకు సంబంధించి నెల 20న స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉందనే చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, పిఎంఓలోకి అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది ప్రధాని మోదీ. విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఇంకా ఎటువంటి అంశాలకు సంబంధించి రోజు ఆయన సైన్ చేయబోతున్నారు, ఎటువంటి ఫైల్ మీద ఆయన సంతకం పెట్టబోతున్నారు ఈరోజు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆఫీస్ నా సౌత్ బ్లాక్ లో అడుగుపెట్టారు. సౌత్ బ్లాక్ లో ఆయన దేవుడికి దండం పెట్టుకుని ఒక శివలింగాన్ని అలాగే ఒక శివుడికి దండం పెట్టుకుని తన తొలి సంతకాన్ని కిసాన్ వెల్ఫేర్ ఫైల్ మీద సంతకం పెట్టారు. రైతులకు భారీగా ప్రయోజనం చేకూర్చే 20,000 కోట్ల రూపాయల మేరకు ప్రయోజనం చేకూర్చే ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. మరి మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ప్రజల నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మోడీ ఈ తన 240 ఈ సీట్ల దగ్గరే ప్రజలు ఆపేయడం, అంతకు ముందు అంతకంటే ముందుకు వెళ్ళనివ్వకుండా ఉండడం, దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. మరి ఒక కసితో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఎలాగైనా ఈసారి ప్రజలకు ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎక్కువ వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ ఓట్లు ఎక్కువ సీట్లు రావాలి ఈ బీజేపీకి అని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. ఆ కసితోనే 100 డేస్ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేశారు. తొలి సంతకం కిసాన్ వెల్ఫేర్ ఫైల్ మీద పెట్టారు. రైతులకు 9 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా 20,000 కోట్ల రూపాయలతో దాదాపుగా ఒక ప్యాకేజీని సిద్ధం చేశారు రైతులకి. తద్వారా రైతులను ఆర్థికంగాను ఆదుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి దీంతో ఇక ఇటువంటి పరిస్థితుల్లో కూడా రైతు అనేవాడు సఫర్ కాకుండా ఉండాలి. రైతు ఏదైతే హామీలు రైతుకి ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి అనేది ఇందులో ప్రధాన ఉద్దేశంగా ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. మరి కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతు ఇది ఈ అంశంపై కూడా చర్చిస్తారు. దాదాపుగా మోడీ కేబినెట్ లోని 72 మంది మంత్రులు ఈ రోజు కేబినెట్ సమావేశానికి హాజరవుతున్నారు. వీరందరూ కూడా ఎందుకంటే వాస్తవంగా అయితే కేబినెట్ సమావేశానికి ఓన్లీ ఫర్ కేబినెట్ మంత్రులే అటెండ్ అవ్వాలి. కాకపోతే ఈసారి ఏంటంటే
ఈ ఎంఓఎస్ ను కూడా పిలిచారు, ఎంఓఎస్ ను కూడా పిలిచి వాళ్ళు కూడా రావాలి అని చెప్పేసి చెప్పారు. దీని నేపథ్యంలో ఫుల్ ఫ్లెజ్డ్ క్యాబినెట్ అనేది ఇక్కడ హాజరవుతున్నారు. మరి ఈ దీంతో ఇక రైతులకు ప్రయోజనం చేకూర్చడమే మోడీ ఉద్దేశం, క్లియర్ గా తెలిసిపోతుంది. ఎక్కడైతే ప్రజలు తనకి ఆపేశారో, దాదాపుగా 240 సీట్ల వద్ద ఆపేయడాన్ని కసిగా ఛాలెంజ్ గా తీసుకున్నారు మోడీ. ఇక ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నారు మోడీ. మరి అందుకే అందుకు తగ్గట్టుగానే మోడీ ఈ రోజు సాయంత్రం కేబినెట్ మీటింగ్ లో స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు. కేబినెట్ మంత్రులందరికీ కూడా క్లియర్ గా చెప్పబోతున్నారు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ డివియేట్ అవ్వకూడదు, ఫార్మర్స్ విషయంలో ఫార్మర్స్ కి మేలు చేకూర్చాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ రోజు మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత ఆయన కేబినెట్ సౌత్ బ్లాక్ లోకి తన కార్యాలయంలోకి రావడం, వచ్చి ఇక తొలి ఫైల్ మీద కిసాన్ వెల్ఫేర్ ఫైల్ మీద సంతకం పెట్టడం అనేది చాలా కోసమేర్పని చెప్పి చెప్పొచ్చు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ పిఎంఓకి చేరుకున్నారు. అక్కడ తన కార్యాలయానికి సంబంధించి ఫైల్స్ మీద సంతకం చేస్తున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. సౌత్ బ్లాక్ లోని పిఎంఓలు బాధ్యతలు స్వీకరిస్తున్న విశ్వాస్ మనం చూస్తున్నాం. చప్పట్లతో మోదీకి స్వాగతం పలికారు అక్కడ అధికారులు. పిఎం కిసాన్ నిధుల విడుదలపై తొలి సంతకం చేశారు ఆయన. 9.3 తర్వాత రాష్ట్రపతిని కలిసారు మోదీ. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారని రాష్ట్రపతి ముర్ముని కోరుతూ కేబినెట్ తీర్మానించే అవకాశం ఉంది. ఇక కేబినెట్ భేటీలు పార్లమెంట్ సమావేశాల తేదీల ఖరారు అంశానికి సంబంధించిన డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20న స్పీకర్ ఎన్నిక ఉండే ఛాన్స్.